నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. నగరంలో కరోనా బెడద కొనసాగుతుంది. అయితే కోవిడ్ నిబంధనలను పాటించకుండా వాహన చోదకులు బేఖాతరు చేస్తున్నారు. పసిగట్టిన పోలీసులు తనిఖీని నిర్వహించి వారిపై కొరడా జులిపిస్తున్నారు. బైక్పై ఒకరికి మించి పయనిస్తున్న వాహనాలను నగర పోలీసులు సీజ్ చేస్తున్నారు. కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అలాగే మాస్కులు లేకుండా వాహనాలపై షికారు చేసే కుర్రకారులకు సైతం మూకు తాడు వేస్తున్నారు. ఇక ఆటోలు కార్లలో పరిమితికి మించి పయనిస్తే పోలీసులు ఫైన్ వేసి కేసులు నమోదు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. నాగార్జున సాగర్ కు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో దిగువకు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహంతో పులిచింతలకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజ్ కు అధికారులు నీటిని విడుదల చేశారు. వరద ప్రవాహంను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, అమరావతిని కాపాడుకుందాం అనే నినాదంతో అమరావతి రైతుల దీక్షలకు మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. అమరావతి రాజధాని ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదని చెబుతుందని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు మల్లికార్జునరావు, రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, అమరావతిని కాపాడుకుందాం అనే నినాదంతో అమరావతి రైతులు చేపట్టిన దీక్షలకు మద్దతుగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కౌలు మాత్రమే ఆధారంగా జీవిస్తున్నటువంటి 30,000 మంది రైతులకి ఈ ప్రభుత్వం కక్షపూరిత ధోరణితోటి ఒక వారి కౌలు ఇవ్వకుండా వారు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ప్రభుత్వానికి ఇదే హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు తక్షణమే రైతులందరికీ కూడా కౌలు ఇవ్వకపోయినట్టయితే అమరావతి ప్రాంతంలో రైతులందరితో కూడా కలిపి తాడేపల్లిలో ఉన్నటువంటి మీ నివాసాన్ని ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా ఆ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. భూమిని ఇచ్చేసి దాన్ని దున్నుకోలేక అడుక్కోలేక పనులు లేక చచ్చిపోతుంటే ఇంకా కూడా మీరు కళ్ళు తెరవక ఇంకా మొండి వైఖరితోనే ఉన్నారు. తప్పకుండా వీటన్నిటికి సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది న్యాయస్థానాల ద్వారా. దాని మీద మేమందరం కూడా రాజ్యాంగాన్ని కాపాడండి, కాపాడి అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా కాపాడండి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన దీక్షలు నేటికి 250వ రోజుకు చేరుకున్నాయి. వీరికి మద్దతుగా సిపిఐ, టీడీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. అంబేద్కర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ, టీడీపీ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాలు నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకోను నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయా పార్టీల నాయకులను అరెస్ట్ చేసి అరండల్పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అమరావతి రాజధాని కొనసాగించారాక అరెస్టులతోటి ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే తన విధానాలను మార్చుకోవాలి, అలా మార్చుకోకపోతే ముఖ్యమంత్రిని మారుస్తారని రాష్ట్ర ప్రజల తరపున హెచ్చరిస్తున్నాం. జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట అభివృద్ది కుంటుపడుతుందని సిబిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రాష్టంలో మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. జగన్ రాజధానిని విశాఖపట్నంకు మార్చడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మరో మాట తప్పును మరో తిప్పును అన్నదాన్ని భూస్థాపితం చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఆయనకు ఓట్లేసిన 51% మంది నిర్ఘాత పోయి కులాలు మతాలు లేకుండా ఈ రాష్ట్రానికి శని పట్టిందని, ఈ శని వదిలించాలని ముఖ్యమంత్రి మనసు మార్చుకొని రాజధాని నిర్మాణానికి కావలసిన నిధులు కేటాయించడమో లేదా ముఖ్యమంత్రి మార్చడమో
తేల్చుకోవాల్సిన బాధ్యత ఈనాడు రాష్ట్ర ప్రజల మీద పడింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీరామకృష్ణ, టీడీపీ నాయకులు మనవ సుబ్బారావు, జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతిని 600 పరిరక్షించుకుని తీరుతామని రాష్ట్ర మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు అన్నారు. అమరావతి దీక్షలు 250వ రోజుకి చేరిన సందర్భంగా నగరంలో జరిగిన సంఘీభావ దీక్షల్లో ఆయన మాట్లాడారు. న్యాయ వ్యవస్థ అండతో రాజధాని అమరావతిని 100% సాధించుకుని తీరుతామని నక్క ఆనంద్ బాబు అన్నారు. న్యాయ వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను కలుషితం చేసేందుకు వైఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుతున్న కుట్రలకు కాలం చెల్లిందని నక్క ఆనంద్బాబు అన్నారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించి రాష్ట్రాన్ని నాశనం చేయాలని కళ్ళగంటా ఉన్నారు. ఇలా వ్యవస్థలన్నీ కూడా నమ్మకం లేకుండా చేయాలి, భ్రష్టు పట్టించాలని చెప్పి న్యాయ వ్యవస్థ కూడా మీద కూడా వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు, కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో 100% న్యాయం జరిగింది, అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈ ఉద్యమం ఇంకా మరింత ఉధృతంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి మరి 29 గ్రామాల ప్రజలు కాదు, వాళ్ళకి 5 కోట్ల ఆంధ్రులు కూడా అందరూ వెన్నుదన్నుగా ఉంటారు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర అభివృద్ది, ప్రజల భవిష్యత్తును పట్టించుకుని వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ రామకృష్ణ, టీడీపీ నేత మనవ సుబ్బారావు అన్నారు. రాజధాని దీక్షలు 250 రోజుకు చేరిన సందర్భంగా రైతులు, జేఏసీ నాయకులు నిర్వహించిన సంఘీభావ దీక్షల్లో వారు మాట్లాడారు. శేఖర్ గుప్తా అని చెప్పాను ఒక ఆయన, 23 పిచ్చి తూకులకు ఈజ్ఈక్వల్టు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను అన్నాడు. అంటే ఇది సామాన్యమైనటువంటి ఆరోపణ కాదు. అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రి నిజంగా ప్రజా కంటకంగా తయారయ్యాడు అని చెప్పిన అంటూలో ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు అని చెప్పని నేను అభిప్రాయపడతా ఉన్నా. మరింత కాలం కూడా ఇది తేలే వరకు, అమరావతిలో రాజధాని కొనసాగే వరకు కూడా ఈ ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తాయి. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఆ ఉద్యమానికి మద్దతుగా సంఘీభావం తెలియజేస్తూనే ఉంటుంది. మేము సైతం కూడా ఆ ఉద్యమంలో నిరంతరం కూడా పాల్గొంటాం. ఈ 250 రోజులు దీక్షలు చేపట్టిన రైతాంగానికి మరొకసారి జైజల్లు పరుగుతూ జై అమరావతి, జై అమరావతి. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ప్రకాశం పంతులు అభిమాన సంఘం ఘనంగా నిర్వహించింది. శంకర విలాస్ సెంటర్లోని ప్రకాశం చౌక్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సంఘ నేతలు బందా శిస్థ, ఈచంపాటి వెంకటకృష్ణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రకాశం పంతులు జయంతిని అధికారికంగా రాష్ట ప్రభుత్వం నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైనటువంటి నీతిపరుడు, త్యాగధనుడు, ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 140వ జయంతి ఉత్సవాలను జరుపుకుంటాం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆగస్టు 23 ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జన్మదాన్ని రాష్ట్ర పండుగ జరుపుకోవాలని చెప్పి ఈవో జారీ చేయడమండి. ఆ మరియనికి అత్యంత భక్తి శ్రద్ధలతో అభిమానంతో ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. ఆ మహనీయుని బాటలో ప్రజలందరూ నడవాలని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని, దేశ ప్రభుత్వానికి, జాతి ప్రభుత్వానికి తోడ్పడాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రకాశం పంతుల గారికి ఘన నివాళులు అర్పించి జయంతి శుభాకాంక్షలు తెలిపినారు. కావున ఈ రాష్ట్రంలో ఇంత సుభిక్షంగా ఉన్నందుకు ఈ ప్రకాశం పంతులు గారి జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు జీవో పాస్ చేసినందుకు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సతతా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నూతన విద్యా విధానంలో సవరణలు, సిపిఎస్ రద్దు, 11వ వేతన కమిషన్ నివేదిక అమలు కోరుతూ రేపు అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన జరగనున్నది. యూటీఎఫ్ ఆధ్వర్యాన సోమవారం అన్ని మండల కేంద్రాల్లో జరిగే ఆందోళనలో యావత్ ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. ఉపాధ్యాయుల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఆదివారం మీడియా ప్రతినిధులతో లక్ష్మణరావు మాట్లాడారు. నూతన విద్యా విధానానికి సవరణలు చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని 11వ వేతన సంఘం సిఫార్సులు ప్రకటించి వెంటనే అమలు చేయాలని తదితర డిమాండ్లతో యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 24 మండల కేంద్రాల్లోనూ అలాగే గృహాల్లోనూ కూడా మరి పెద్ద ఎత్తున నిరసన జరగబోతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమాల్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాను. అలాగే యూటీఎఫ్ ఇచ్చినటువంటి ఈ పిలుపుకి అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతూ పీడిఎఫ్ ఎమ్మెల్సీల తరఫున కూడా ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని మేము కోరుతా ఉన్నాం.
సీఎం జగన్ ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా పథకం నగరంలో అమలవుతుంది. ఈ సందర్బంగా డ్వాక్రా మహిళల రుణమాఫీకి ఈరోజు ఆర్పీ సీఓ వాలంటీర్లు వారి చేత బయోమెట్రిక్ వేయించారు. ప్రతి డ్వాక్రా మహిళ రుణమాఫీని పొందే విధంగా సీఎం జగన్ ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రవేశపెట్టారని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 251వ రోజుకి చేరాయి. భౌతిక దూరం పాటిస్తూ రైతులు, రైతు కూలీలు దీక్షా శిబిరాలు ఇళ్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. రణపేరు పేరుతో పల్లాలు, డ్రమ్ములు వాయిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుని అమరావతిని రాజధానిగా ప్రభుత్వం ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు తెలిపారు. సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి నెలకు 75,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి మనిషికి 10 కేజీల బియ్యం 6 నెలల పాటు ఇవ్వాలని, ఉపాధి హామీ కల్పించాలని తెలిపారు. వీటితో పాటుగా ప్రతి పేద కుటుంబానికి ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, నిత్యావసర సరుకుల చట్టాన్ని రద్దు చేసే జీవోను ఉపసంహరించుకోవాలని కోరుతూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్, జిల్లా కమిటీ సభ్యుడు మస్తాన్ వలీ, ఆదిని కల్సన్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయి లక్షల కోట్ల మంది ప్రజలు అభాగ్యులుగా రోడ్ల మీద నిల్చున్నారు. వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం చేయటం లేదు. సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తామంది ప్రతి కుటుంబానికి 7,800 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అలానే ప్రతి వ్యక్తికి 10 కేజీల బియ్యం ఇవ్వాలని చెప్పి, పట్టణాల్లో ఉపాధి హామీ పనులను ఏర్పాటు చేయాలని చెప్పి, అలానే పట్టణాల్లో ఉపాధి పనులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వం కరోనా నియంత్రించడంలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజధాని అమరావతి పరిరక్షణ కోరుతూ సాగుతున్న ఉద్యమం నేటికి 250వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా తూర్పు టీడీపీ ఆధ్వర్యాన హిమనీ సెంటర్ గాంధీజీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. రాజధాని అమరావతిని తరలిస్తూ 5 కోట్ల మంది ఆంధ్రులకు అన్యాయం చేయడం సీఎం జగన్ కు తగదని తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ హితో పలికారు. టీడీపీ నేతలు బాష్య నర్సయ్య, అశోక్, శ్రీనివాసరావు తదితరులతో కలిసి హిమని సెంటర్ గాంధీజీ విగ్రహం వద్ద మౌన ప్రదర్శన జరిపారు. జై అమరావతి అంటూ నిందించారు. రాజధాని మూడు ముక్కలు చేస్తే సహించబోమని నసీర్ అహ్మద్ హెచ్చరించారు. ఫైనాన్స్ సిటీగా పేరొందినటువంటి అమరావతిని అభివృద్ది చేసే దిశగా మీరు ఆలోచించకుండా ఈరోజు ఒక ఫ్యాక్షనిస్ట్ గా, ఒక ఫ్యాసిస్ట్ ప్రభుత్వం లాగా మీరు చేస్తున్నటువంటి ఈ పరిపాలనను మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. రైతుల పక్షపాతిగా మేమందరం కూడా రైతుల కోసం ఏ త్యాగం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అమరావతిని మేము తిరిగి సాధించుకునే వరకు పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రానికి సమమ మధ్యలో ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ రాజధాని ఏర్పాటు చేస్తే పిచ్చి ఆ తొగ్గల కాలశంతో ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేయడం చాలా అనాలోచిత చర్య. మరలా వీళ్ళు ఏ కాడికి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి, మళ్ళీ హైదరాబాద్లోనే మేము అభివృద్ధి చెందాలని మానసికంగా ఆలోచన తప్పితే ఈ రాష్ట్రం మీద ప్రేమ లేదు. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి తక్షణం ఇది మార్చుకొని తన పందాన్ని ఈ రాజధాని అమరావతిని కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు. కళామతల్లి ముద్దుబిడ్డలను ఆదుకునేందుకు డాన్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటైందని అధ్యక్ష కార్యదర్శులు లోకేష్ వెంకటరెడ్డి తెలిపారు. అసోసియేషన్ లోగోను నగరంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి, భరత్ రెడ్డి ఆవిష్కరించారు. డాన్సర్స్తో పాటు పేదలను ఆదుకునేందుకు మైకేల్ జాక్సన్ జయంతిని ఈ నెల 29న అసోసియేషన్ శ్రీకారం చుడుతున్నట్లు లోకేష్ వెంకటరెడ్డి వెల్లడించారు. కరోనాతో అధికంగా దిగజారిన కళాకారులకు, పేదలకు తమ వంతు సాయంగా సరుకులు అందించి బాస్టగా నిలుస్తామని మీడియా ప్రతినిధులకు లోకేష్ వెంకటరెడ్డి కళ్యాణ్ తెలిపారు. రెయిన్బో అకాడమీలో వారు ఆదివారం మాట్లాడారు. డాన్స్ మాస్టర్లు అందరం కలిసి మేము సేవలు అందిస్తున్నాం గుంటూరు పట్టణానికి. అదేవిధంగా మేమందరం కలిసి ఒక సంస్థని స్థాపించాము, ఏపీ డాన్సర్స్ అండ్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్. దీన్ని కళాకారులందరికీ ఆదుకోవడానికి సహాయంగా ఉండి వాళ్ళని కళారంగంలో ముందంజగా నడిపించడానికి మేము ఈ అసోసియేషన్ ద్వారా సహాయంగా నిలబడాలని ఈ అసోసియేషన్ స్థాపించారు. ఈ అసోసియేషన్ ఓపెన్ అయిన తర్వాత మొదటగా లోగోని మన రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు శ్రీ సద్దల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో
ఆయన చేతుల మీదుగా సిమ్స్ కాలేజీ డైరెక్టర్ భర్తరెడ్డి గారితో ఇద్దరితో కలిపి ఈ లోగోని ఆవిష్కరించడం జరిగింది. అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా ఆందోళన కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు, జీవీ ఆంజనేయులు సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో పశ్చిమ టీడీపీ నేత పూల విజయలక్ష్మి కొరటిపాడులోని స్వగృహంలో నిరసన దీక్ష చేపట్టారు. సీఎం జగన్ ఇప్పటికైనా రైతుల ఆవేదనను అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. తెలియజేశారు. వారికి రైతులకు మద్దతుగా నేను కరోనా టైం కాబట్టి ఈరోజు మా ఇంట్లో ఉండి నేను 29 గ్రామాల రైతులు ఏపీ రైతులకి మద్దతుగా నేను మా ఇంట్లో నిరసన తెలియజేస్తున్నాను. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు లాక్డౌన్ సమయం మొత్తానికి నెలకు 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని సీఎం జగన్కు సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో దాదాపు 500,000 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారని రామకృష్ణ తెలిపారు. కరోనా విపత్కర కాలంలో వీరికి వేతనాలు చెల్లించలేదని తెలిపారు. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ తమకు వేతనాలు చెల్లించాలని కోరుతూ పలు రూపాల్లో ఆందోళనలు చేపట్టినప్పటికీ ఫలితం శూన్యమని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. రాజధాని అమరావతి రైతులు చేపడుతున్న దీక్షలు 250వ రోజుకు చేరుకున్నాయి. దీనికి సంఘీభావంగా పెదకూరుపాడులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రదర్శన జరిపి అనంతరం అంబేద్కర్ బొమ్మకు వినతి పత్రం అందజేశారు. ఎన్ని రోజులైనా సరే అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఈ పోరాటం ఆగదన్నారు. ఎవరైనా సరే ఇళ్ల స్థలాలు రేపు పట్టాలు తీసుకునే వాళ్ళు దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా? 2 కిలోమీటర్ల దూరం ఉంది. ఈరోజు మేము విమర్శించడం కాదు, మీ వైకాపా నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఏమైనా ఆత్మ పరిశ్రమ చేసుకోవాలా? అసలు మీరు ఈరోజు రాష్ట్రంలో రాజ్యాంగం అసలు ఏం అమలు కావట్లా? మీ ఇష్టం, అక్రమ కేసులు. 250 రోజులు ఈ ఉద్యమం నడుస్తాం. అందులో మహిళలు, వృద్ధులు, పిల్లలు, రైతులు, అలాగే రైతు కూలీలు, అన్ని సామాజిక వర్గాలు పార్టిసిపేట్ చేస్తున్నారు, పాల్గొంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.